నాగచైతన్య విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతుంది సమంత. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ప్రస్తుతం కాంతావాకుల రెండ్ కాదల్ అనే తమిళ సినిమాతో పాటు మరొక థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు మరొక తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో ఐటెన్ సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల దూసుకెళ్తున్న సమంత ఇప్పుడు హాలీవుడ్లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్కు సంతకం చేసిందట సమంత. అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆన్ అనే లవ్ అనే సినిమాకి హాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం వినబడలేదు. సమంత గతంలో నటించిన హో బేబీ సినిమా, అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆ లవ్ సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ సినిమాను హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్ సమర్పణలో సునీత తాటి నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రముఖ రచయిత ఎన్ మురళి రాసిన నవల ఆధారంగా బ్రిటిష్ శ్రీలంక నటి నిమ్మి హార్స్మతక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ పేరుతో పబ్లిష్ చేసింది. 2004 విడుదలై నవలల్లో అత్యధిక అమ్ముడైన నవలల్లో ఇది ఒకటి. మరి సామ్ ఇందులో నటించడానికి క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా పుష్ప సినిమాలో ఐటెన్ సాంగ్ పై సినిమా నిర్మాతలు అధికారికంగా ప్రకటన చేయడం కూడా జరిగిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.